हाय फ्रेंड्स, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా వీకెండ్ బ్లాగ్ ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మేము చాలా ఫన్గా ఎంజాయ్ చేసామండి. సాటర్డే సండే అయితే రోజులు కూడా కాదు, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అలా అయిందేమో. ఎప్పుడన్నా షాపింగ్ మాల్లోకి వెళ్తున్నాం కానీ జస్ట్ మాకు కావాల్సిన షాప్కి వెళ్ళిపోవడము, అన్ని షాప్స్ ఓపెన్ అవ్వకముందే ఆ షాప్లోకి వెళ్ళి ఏది అవసరమో అదే తెచ్చుకుంటున్నాము అంతవరకే. అంతకు మించి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ లేదంటే రైడ్స్ అలాంటివి ఉన్నా కూడా మా వర్షన్ అయితే అస్సలు తీసుకెళ్లేదు అనమాట ఇప్పటి వరకు ఆ రైడ్స్ అన్నిటికీ. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ స్టేబుల్గా ఉంది, బాగానే ఉంది అనిపించింది కాబట్టి ఈ వీకెండ్ వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని లంచ్కి పిలిచాము అనమాట. సో లంచ్ అది చేసిన తర్వాత పిల్లలందరూ హ్యాపీగా కాసేపు ఆడుకున్నారు. ఈవినింగ్ టైంలో మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఇవన్నీ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. మా వర్షుకి అయితే ఇదే ఫస్ట్ టైము ఆ రైడ్స్ అన్నీ ట్రై చేయించడం. బాగా ఎగ్జైటెడ్గా ఉండింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలైతే చాలా హ్యాపీ అనమాట ఆ రోజంతా. ఆ రోజు నైట్ మోస్ట్లీ 8 అలా అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఈవినింగ్ 5 o'clock అలా వెళ్ళాము. సో 2-3 hours షాపింగ్ మాల్లోనే ఈ రైడ్స్ అని ఇంకా చిన్న చిన్న షాప్స్ అలాంటివి చూసామన్నమాట. అన్ని షాప్స్ అయితే తిరగలేదు, మాకు ఏదైతే అవసరమో ఆ షాప్స్లోకే వెళ్ళాము. సో ఈ రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బంపింగ్ లాగా ఉంది ఒక గేమ్. సో అలా కాయిన్స్ అన్నీ వేసి అన్ని రైడ్స్ ట్రై చేశారు, చాలా బాగా నచ్చింది పిల్లలకైతే. మాకు కూడా చాలా మంత్స్ తర్వాత ఫ్రీగా అనిపించింది. ఇప్పుడు స్టేబుల్గా ఉంది కాబట్టి ఏమీ అనిపించలేదు, చాలా హ్యాపీగా ఉంది బయటకు వస్తే ఇలా. కానీ ఈ డేస్ రోజు ఎప్పుడు వస్తాయా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. చాలా రైడ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా షాపింగ్ మాల్స్లో, అలా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ రైడ్స్ అన్నీ కూడా కామన్గా ఉంటున్నాయి. సో ఇక్కడ కూడా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయన్నమాట, ట్రైన్ అలానే కొన్ని కొన్ని గేమ్స్ లాగా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆడించాము. మా వర్ష అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మా ఇంటి ఆపోజిట్లోనే ఉంది కానీ ఎప్పుడు తను ఇవన్నీ ట్రై చేసింది లేదు. ఆ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా వర్ష. దాంతోపాటు మా వర్ష ఫ్రెండ్ కూడా ఉంది కదా, ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇద్దరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మాకైతే బాగా అనిపించింది. సో అలా ఆ షాప్స్ అన్నీ తిరిగి ఆ రైడ్స్ అన్నీ చూసుకుంటూ ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అలా వీకెండ్ అంతా కూడా గడిచిపోయింది, బట్ చాలా హ్యాపీగా నడిచింది వీకెండ్ అయితే చాలా మంత్స్ తర్వాత. సో అదైతే మంచి విషయమే. సో అది ఈరోజు మా వీకెండ్ బ్లాగ్ అనమాట. సో మీరు కూడా చూడండి, రైడ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఫన్నీగా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్యాపింగ్ గేమ్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి, అక్కడ మన స్క్రీన్ మీద కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ డే చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ తీసాను అన్నమాట ఇదంతా. కొంచెం వాళ్ళ ఇల్లు చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా బాగుంది. అక్కడ చిన్నగా కొద్ది కొద్దిగా తీసాను నేను అంతే, మా పిల్లలతో హడావిడి అదే సరిపోయింది. సో అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. మా అనిరుద్ధ్ మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నీ సర్దేస్తున్నాడు, ఎక్కడి అక్కడ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. సో నెక్స్ట్ డే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడా. సో ఇది మా వీకెండ్ మేము స్పెండ్ చేసిన వ్లాగ్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.